Now I request Sri Y. Anandaramaya to say a few words. సభకు సభాపతికి వందనాలు. ఇంత ప్రసిద్ధులై ముఖ్యంగా కృష్ణ పాత్రలో కృష్ణుడుగా అఖిల భారతాన్ని ఆకర్షించిన రఘురామయ్య గారి ఈ ఉత్సవంలో ఆ కృష్ణుడు ఎవరి అవతారమో ఆ విష్ణుమూర్తి యొక్క సహస్ర నామావళికి వివరణం రాసిన రచయిత్రికి సన్మానం చేస్తూ ఆ గ్రంథమును గురించి ఆమె గురించి కొన్ని మాటలు పలికే అవకాశం నాకు కలిగించినందుకు నేను కృతజ్ఞుడిని. మన తెలుగుదేశంలో కృష్ణ పాత్రధారులు అనేకులున్నారు. అందులో నేనెరిగినటువంటి కృష్ణ వేషాలు నాకు పాత్రలతో తప్ప పాత్రధారులతోటి పరిచయం తక్కువ. నేనెరిగినటువంటి కృష్ణ పాత్రధారులు శ్రీ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, బహుశా రఘురామయ్య గారిని మర్చిపోతున్నారంటే ఆంజనేయులు గారు కృష్ణుడు అసలే జ్ఞాపకం ఉండకపోవచ్చు చాలా మందికి. సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మన రఘురామయ్య గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, అబ్బూరి వారు, వరప్రసాదరావు గారు, ఇప్పుడు అదృష్టవశాత్తు మన మధ్య ఇంకా ఉండి ప్రదర్శిస్తూ ఉన్న పేసపాటి నరసింహమూర్తి గారు, వీరు ప్రధానులని నా అభిప్రాయం. అంటే మిగిలిన వారు అప్రధానులని కాదు, వీరు ప్రత్యేకమైనటువంటి ఒకనొక శైలి ప్రదర్శించినటువంటి వారు. అందులో రఘురామయ్య గారి ప్రత్యేకత రఘురామయ్య గారిది. ఆ రఘురామయ్య గారికి సన్నిహిత బంధుత్వం కూడా ఉండటం కొంత కారణమేమో అనిపిస్తుంది. సుందర వరద రాజేశ్వరి గారు ఈ విష్ణు సహస్రనామావళికి వివరణ రాయటం, జీవితంలో జీవితం ఎంత మిశ్రమమైనదో ఆ జీవితాన్ని జీవించేటటువంటి మనుష్యులు కూడా రకరకములైన మిశ్ర స్వభావములు, మిశ్రములైన అలవాట్లు కలిగి ఉంటారు. ఏదో ఒక వైపు నుంచే ఒక మనిషిని చూచి అతని మంచి చెడ్డల్ని నిర్ణయించడం చాలా కష్టం. మొత్తం మనిషిని దృష్టిలో పెట్టుకుంటే తప్ప విడిచి మనము అన్ని దృక్కోణాల నుంచి మనిషిని నిర్ణయించడం సాధ్యం కాదు. రఘురామయ్య గారు కేవలం ఎంత నటుడో అంత అవలీలగాను ఆయన దైవ భావనలో లీనం కాగలవాడు అని కూడా చెప్పవచ్చు. ఆయన పాట వింటూ ఉంటే, ఆయన హావభావాలు చూస్తూ ఉంటే, ఒక నటన అనండి, రచన అనండి, చిత్రరచన అనండి, గానమనండి, ఏ కళను తీసుకున్నప్పటికీ ఆ కళను ఒక ఆయుధంలాగే ఎందుకైనా ఉపయోగించవచ్చు. ఆయుధాన్ని ఇతరులను కాపాడడానికి వినియోగించవచ్చు, ఇతరులను దెబ్బతీయడానికి వినియోగించవచ్చు, తనను దెబ్బతీసుకోవడానికి వినియోగించవచ్చు, అలాగే కళను కూడా. గానంతో తరించిన వారున్నారు, నటనంతో తరించినటువంటి వారున్నారు, రచనతోటి తరించినటువంటి వారున్నారు. అనేకమైన ప్రభావముల కారణంగా చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తి కలిగిన సుందర వరద రాజేశ్వరి గారు విష్ణు సహస్రనామావళికి ఒక విధమైన దైవ సందేశం కారణంగా ఆ వివరణ రాయటానికి ఆమె పూనుకున్నారు. మనము విశ్వసించాలి. తిక్కన స్వామయాజీ గారికి, వీరిని తిక్కన స్వామయాజీ గారితో నేను పోలుస్తున్నానని అనుకోకండి. హరిహరనాథుడు కల్లో కనిపించి మహాభారతం రాసి తనకు అంకితం ఇమ్మన్నాడు అని ఆయన రాసుకున్నాడు. ఏమిటి కళలు అని ఈ రకమైన వాటి మీద విశ్వాసం లేని వాళ్ళకి అనిపించవచ్చు, కానీ దాని అందు విశ్వాసం కలిగిన వారికి దాని తత్వం ఏమిటో తెలుస్తుంది. వీరికి కూడా స్వామి కళలో కనిపించి ఇది రాయమని ప్రోత్సహించినట్లుగా మనకు తెలుస్తోంది. నా సుకృతం ఏమిటంటే వారు మొట్టమొదట ఆ గ్రంథాన్ని నాకు చూపించటం. ఎవరో అన్నారట, ఎవరైనా సంస్కృతం చదువుకున్న వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది అని. సంస్కృత కళాశాల కనుక, ఆ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ కనుక ఇతనికి చూపించడం బాగుంటుంది అనుకుని ఆవిడ వచ్చారు. నేను పెట్టుకున్న అనేకమైన పనులు కారణంగాను, కళాశాల పని కారణంగాను నేను, అమ్మ నాకు దీన్ని చూచి ఒక అభిప్రాయం చెప్పడానికి తగిన తీరిక నాకు లేదు అన్నా.
ఆవిడ ఎంత కార్య సాధకురాలో నాకు ఆవిడ తర్వాత మాట్లాడిన మాట వల్ల తెలిసింది. చూడండి, ఇది సంస్కృత కళాశాల. సంస్కృతంలో ఉన్న ఒక గ్రంథమును నేను తెలుగు చేశాను. ఈ కళాశాలకు మీరు ప్రిన్సిపాల్, మీకు చాలా పనులు ఉండవచ్చు, కానీ దీన్ని చూచి మంచి వచ్చాడో మీరు చెప్పకపోతే దీనికి మరి ప్రమాణం ఎట్లాగా? ఇతరులు ఏమనుకుంటారు దీన్ని? ప్రిన్సిపాల్ గారు బాగుంది అని అంటే కొంత విలువ దానికి ఉన్నది అని అనుకుంటారు. అసలు చూడలేదు అంటే ఏమనుకోవచ్చు? మీరు చూడవలసిన బాధ్యత మీకుంది అన్నారు. మామూలుగా ఎవరైనా ఇలా మాట్లాడితే నాకు చిరాకు వచ్చి ఉండేది, కానీ ఆమె వచ్చిన తీరు, ఆ మాట్లాడే పద్ధతి చూస్తే ఎంతో భక్తితోటి ఈ గ్రంథ రచన చేసి ఎంతో చిత్తశుద్దితోటి ఆ సేవకు ఒక పరాకాష్ఠ రూపం ఇవ్వాలని ఆవిడ అనుకుంటున్నారు అని అనిపించి, మీరు ఆ మాట అన్నారు గనక నేను తప్పనిసరిగా చూస్తాను అని చూశాను. చూసిన తర్వాత అచ్చులో వ్రాసినట్లుగా చాలా బాగున్నది అని నాకు అనిపించి దీన్ని అచ్చు వేయిస్తే బాగుంటుంది అని చెప్పాను. ఇది నేను అచ్చు కోసం రాయలేదు, ఇదిగో ఈ కారణాల వల్ల రాశాను అని చెప్పారు. మీరు అందుకోసం రాసి ఉండకపోవచ్చు, రాశారు, బాగుంది, విష్ణు సహస్రనామం నలుగురికి ఉపయోగిస్తుంది, వేయించండి అన్న. అప్పటికి కూడా ఆమె పుస్తకంగా వేయించడానికి ఒప్పుకోలేదు. ఏదన్నా ఒక పత్రికలో వేస్తే బాగుంటుంది, ఆరాధన దేవాదాయ శాఖ వారికి ఉంది, దానికి పంపించండి అని. వాళ్ళు వేసుకుంటారా ఇది అన్నారు ఆవిడ. వాళ్ళకి ఇలాంటి రచనలు కావాలి, వేసుకుంటారో వేసుకోరో తర్వాత తెలుస్తుంది, పంపించండి అన్న. పంపించారు, వాళ్ళు వేసుకున్నారు. తర్వాత గ్రంథ రూపంలో కూడా వచ్చింది. మిగిలిన చరిత్ర అంతా మీరు విన్నారు. ఆమెకు విష్ణు సహస్రనామంలో అంటే విష్ణుమూర్తి 1000 పేర్లు. ఆ పేర్లకు ఆమె వ్యాఖ్యానం రాశారు. దానికి ఇంత హడావిడా అని అనిపించవచ్చు, కానీ ఎంత చేసినా దీనికి చాలదు. ఎందువల్లంటే ఒకటి విషయం విష్ణుమూర్తి యొక్క నామములు కావటం, రెండు ఆ నామములు చెప్పిన వ్యక్తి ఎవరు అనేది. ఆ నామములు చెప్పినటువంటి వాడు భీష్మ పితామహుడు, ఆయనకంటే మహాభక్తుడు లేడు. రెండు ఎవరి కోసం ఆయన చెప్పాడు అనేది, ధర్మరాజు కోసం చెప్పాడు. ధర్మరాజు కోసం తాను అంపశయ్యం మీద ఉన్న పరిస్థితిలో అలాంటప్పుడు మనిషి అబద్దం ఆడడు. అసలు తను సంపూర్ణంగా విశ్వసించింది గాని నోటి నుంచి చెప్పడు. ధర్మరాజు గారు వెళ్లి శ్రీకృష్ణుడి ప్రేరణతోటి, నీవు సంపాదించిన జ్ఞాన విజ్ఞానములు అనంతములుగా ఉన్నాయి, అవి నాకు అనుగ్రహించవలసింది అని ధర్మరాజు కోరటానికి సందేహిస్తూ ఉంటే, అతనికి చెప్పవలసింది ఇలాగితడు ఆయన్ని పడగొట్టి నేను మళ్లీ నాకు చెప్పమని నేను అడగనని ధర్మరాజు సిగ్గుపడుతున్నాడు అని కృష్ణుడు ప్రేరేపించి చెప్పిస్తే ఎన్నో ధర్మములు నీతులు చెబుతో అందులో అన్నింటికంటే ముఖ్యంగా మానవులు తరించటానికి సాధనమైనది ఏమిటో చెప్పమని ధర్మరాజు అడిగినప్పుడు చెప్పినటువంటిది ఇది. దానిని వ్రాసినటువంటి వాడు సామాన్యుడు కాదు, వేదవ్యాస మహర్షి. ఈ విధముగా చెప్పిన విషయమా విష్ణు సహస్రనామం, చెప్పినవాడా భీష్మాచార్యుడు, వినివాడా ధర్మరాజు. ధర్మానుష్ఠానంలో అతనికి దీటు రాగలిగిన మనిషి లేడు అటువంటి వాడు. దీనికి ప్రేరణ మళ్లీ కృష్ణుడు, వ్రాసినవాడా సమస్త ధర్మవేత్త అయినటువంటి వ్యాసుడు. దీనికి ప్రయోజనమా అంతా ఇంత అని చెప్పటానికి వీల్లేదు. గురువునందు కాని దైవమునందు కాని యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి అన్నారు. ఔషధం వైద్యుడు మందిస్తాడు. ఏమిటి మందు? మనకు తెలిసిందే కదా ఇదేం మందు అని అనుకుని మనం వేసుకున్నాము, అది పని చేయదు. అలాగే గురువునందు కూడా దైవమునందు కూడా మనకి ఎట్టి భావముతోటి మనం ప్రవర్తిస్తాము అనే దానిని బట్టి మనకి అది సిద్ధించడం జరుగుతుంది. విష్ణు సహస్రనామం ఒక మహామంత్రముగా ఉపాసించేటటువంటి వారు ఉన్నారు. అది మనం పారాయణం చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ గ్రంథంలో భీష్ముడు సహజముగా చెప్పిన సొంతముగా చెప్పినటువంటి మాటలు వ్యాసుడు శ్లోకములలో కూర్చినవి. ఆ శ్లోకాలు కూడా వేశారు, దానికి వారు రాసిన తెలుగు వేశారు. ఆ శ్లోకాలు గనక మనము పారాయణం చేసుకుంటే మొదటి నుంచి చివరి దాకా చదివితే కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. మనకు ఆ విశ్వాసం ఉంటే విష్ణు సహస్రనామం అనుదినము ఒకసారైనా మనం గనక చదువుకుంటే, చిత్తశుద్దితోటి గనక మనం చదువుకుంటే, నేను చాలా మృదువుగా చెబుతున్నాను, మనం సాధించలేనిది ఉండదు. మంచి సంకల్పం మనం చేసుకున్నామో ఈ విష్ణు సహస్రనామ బలంతో మనం సాధించలేనిది ఉండదు. అసాధ్యములైనటువంటి రోగములు సాధింపబడ్డాయనటానికి సాక్ష్యాలున్నాయి. సమయం లేదు, నేను సుదీర్ఘంగా ప్రసంగించదలుచుకోలేదు. అటువంటి ఉత్తమమైనటువంటి విష్ణు సహస్రనామానికి ఆమె తెలుగు చేయాలన్న సంకల్పము నిజముగా పరమాత్మ సంకల్పం కాకపోతే ఆమె చేయటానికి తగినటువంటి పరికరము అంతకు ముందు పూర్తిగా లేదు. పూర్తిగా లేదని ఎందుకన్నానంటే ఆమె సంగతి చాలా తక్కువ మందికి తెలుసును.
నేను పరిశీలించినందువల్ల నాకు అర్థమైంది. ఆమె చిన్నతనం నుంచి చాలా భక్తితోటి గొప్ప విద్వాంసుల దగ్గర ఆంగ్లము అభ్యసించారు, కొంతవరకు సంస్కృతం కూడా అభ్యసించారు, ఆ హిందీ భాషను ప్రధానంగా అభ్యసించారు, వాటిని తర్వాత పెంపొందింపజేసుకున్నారు. మనకు కనిపించేది ఏమిటంటే, ఇందాక సీతారామ శాస్త్రి గారు చెప్పినట్లు, చదువు అంటే స్కూళ్లకో కాలేజీలకో వెళ్లి చదువుకోవడము, ఏదో సర్టిఫికేట్లు సంపాదించటము అని మనం అనుకుంటాం. అది కాదు. చదువు అనేది తనంత తానుగా పెంపొందించుకోవలసినది చాలా ఉంది. గురువుల వల్ల నేర్చుకునేది నాలుగో వంతే. తన స్వశక్తితోటి, తన సహపాఠుల అనుభవంతో, మరి గ్రంథాలు చదవటంతో, కాలక్రమంతో మిగతా మూడు వంతులు నేర్చుకోవలసి ఉంటుంది. ఆమె భారత భాగవత రామాయణాది మన ప్రాచీన గ్రంథాలని ఎంత సునిశ్చిత దృష్టితోటి వ్రాశారో ఈ గ్రంథ సందర్భంలో వారితోటి చేసిన చర్చల వల్ల నాకు తెలుసు. ఎక్కడైనా నేను ఎక్కువ చదవడం కూడా ఒక్కొక్కప్పుడు మనకి ప్రమాదకరం అవుతుంది. అనేక కార్యాల్లో మునిగి ఉన్నవాడికి ఏ మాట జ్ఞాపకం ఉండదు. నీతోటి నేను ఇలా అన్నానా అంటాడు మరునాడు, అన్నమాట కూడా మర్చిపోతాడు. అలాగే నేను ఎక్కువ ఆమె కంటే ఎక్కువ గ్రంథాలు నేను చదివాను, కానీ ఆమెకున్నంత జ్ఞాపకం నాకు లేదు. ఎక్కడైనా నేను పొరపాటు పడవచ్చును, గాని వారు పొరపాటు పడ్డం మాత్రం నేను చూడలేదు. ఖచ్చితంగా మీరు భారతంలో రామాయణంలో ముఖ్యంగా ఏదైనా ఒక విషయం అడగండి, చాలా ఖచ్చితంగా చెప్పగలదాన్ని. ఆ విధంగా చిన్నప్పటి నుంచి చేసినటువంటి సాధన, గొప్ప కృష్ణ భక్తి. కృష్ణాష్టమికి వాళ్ళ ఇంట్లో మంచి ఉత్సవాలు చేస్తారు. మరి వెంకయ్యనాయుడు గారి అదృష్టం ఏమంటే, వెనక ఇటువంటి తపశ్శాలిని గృహిణిగా ఉండటం. ఆమె రక్షే ఆయనకి శ్రీరామ రక్ష, శ్రీకృష్ణ రక్షగా ఉండి వారిని ఇంతవరకు తీసుకొచ్చింది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఆ శక్తి కారణంగా ఆమె ఈ రచన చేయగలిగారు. అయితే ఆమె చెయ్యగలిగిన రచనలకు తోటి పోలి చూస్తే ఈ రచన చాలా స్వల్పమైందని నా అభిప్రాయం. వారికి ఉన్నటువంటి శక్తిని వినియోగించుకుని, ముఖ్యంగా దీక్షను వినియోగించుకుని ఆమె ఇంకా చాలా మంచి రచనలు, ఇంకా చాలా మంచి అంటున్నాను, ఒక మంచి రచన చేశారు, ఇంకా చాలా మంచి రచనలు ఆమె చెయ్యవలసి ఉన్నది. భగవద్ అనుగ్రహం ఎంత బలమైందో మనకి ఈ సంఘటనే నిరూపిస్తుంది. ఒక చిన్న గ్రంథమునకు అనువాదము రాస్తే ఆమెకు ఇంత కీర్తి, ఇంత ప్రశంస లభించాయి అంటే చిత్తశుద్ధితోటి భగవంతుని సేవను, ఈ రచనారూపమైనటువంటి సేవను ఆమె ఇంకా నిరంతరంగా ఇలాగే చేస్తూ ఉంటే ఇంకా ఎన్ని విధాలుగా పరమాత్మ ప్రోత్సహిస్తాడో. ఆమెకు ప్రశంసలు అక్కర్లేదు, ప్రోత్సాహాలు ప్రత్యేకించి ఏమీ అక్కర్లేదు, ద్రవ్యలోపం కూడా ఆమెకు ఏ విధంగానూ లేదు. అయితే మీరు చేసింది మంచి పని అని ఇటువంటి పెద్దలు అనటము ఒక రకమైన తృప్తినిస్తుంది. అందువల్ల నేను వారిని ఈ సభలో కోరేది ఏమిటంటే, మీరు ఇంకా ఈ పరమాత్మకు సంబంధించిన హిందీలో మరి అనేకమైన గ్రంథాలను మీరు చదివారు, భారత రామాయణాదులకు సంబంధించినవి, వాట్లను మీరు విడిచిపెట్టకుండగా ఇలాగే ప్రజలకు అందిస్తే ఒక్కొక్కరు వ్రాశారనే అభిమానంతో ఒక్కొక్కరు చదవచ్చు. ఆ విధంగా మీరు ఇతరులకు మేలు చేసిన వారు అవుతారు. కనుక మీరు రచన కొనసాగించండి. మీరు ఎంతో ప్రమాదకరమైన మరి స్థితి నుంచి బయటపడ్డారు, ఆపరేషన్ జరిగి భగవంతుడు మీకు మళ్లీ ఈ పునర్జీవనం ఎందుకు ఇచ్చారంటే ఇంకా మీ చేత గొప్ప సేవ ఆయన చేయించుకోదలుచుకున్నారన్నమాట. అందువల్ల మీరు స్వయంగా రచనలు చేయండి, ఉత్తమమైనటువంటి కార్యక్రమంలో చేసేటటువంటి వాళ్లకు మీ ప్రోత్సాహాన్ని ఇవ్వండి. పరమాత్మ ఇచ్చినటువంటి శక్తిని ఆయనకి అలా వినియోగిస్తే ఆయన ఇంకా ఎంతైనా సంతోషిస్తాడు అని చెబుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత చెబుతూ అందరినీ అభినందిస్తున్నాను.